దేవి మేడం గారు, మేము పచ్చిరెడ్డ ఎరువు వేసాము, దమ్ములు గట్ట పెట్టాము, ఉడుపులు గట్ట ఉడిసాము, పంట బాగున్నది. ఇంకేనా ఏమైనా ఎరువు మందులు ఉంటే తయారు చేసి మేము వేసుకుంటాము. ఇంకేమైనా ఎవరాలు ఉంటే చెప్పండి. మీరు పచ్చిరొట్టి ఎరువులు గట్ట వేసి దమ్ము పెట్టారు కదమ్మా, ఇప్పుడు అన్ని ఎరువులు ఎక్కువ ఉన్నాయి కానీ అందులో ముఖ్యమైన ఎరువు ఘనజీవామృతం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో మన మహిళలందరికీ చెప్తాను, అది అందరూ తయారు చేసుకోండి. ఘనజీవ అమృతమా, అది ఎలాగమ్మా? ఒకసారి దానికి ఏటేటి పరిధిలో ఉండాలో ఒకసారి చెప్తారా? మేము తయారు చేస్తాము. సరేనమ్మా, ఘనజీవామృతం ఎలా తయారు చేయాలో, దానికి ఏ పదార్థాలు ఉండాలో నేను మీకు చెప్తాను. మీ తోటి రైతులందరినీ తీసుకొని రండి. సరేనమ్మా, వెళ్తాం అయితే. మా తోటి రైతులందరికీ తీసుకొని వచ్చేస్తాం. సరేనమ్మా, తీసుకొని రండి. అందరూ తీసుకొని వచ్చారమ్మా. సరే అయితే తయారీ విధానం ఎలాగో చేసి చూపిస్తాను. అమ్మా, నువ్వు అన్నట్టుగా అన్నీ తీసుకొని వచ్చాము, తయారీ విధానం చెప్పమ్మా. ఘనజీవామృతం తయారీకి కావాల్సిన ముడి సరుకులన్నీ తెచ్చారు కదమ్మా, అందరూ కూర్చుంటే తయారీ విధానం చేసి చూపిస్తాను. ఘనజీవామృతం తయారీకి ఈ పదార్థాలన్నీ తీసుకోవాలి. 20 కేజీల ఆవు పేడ, 1 కేజీ శనగపిండి, 1 కేజీ నల్ల బెల్లం, నాటు ఆవు మూత్రం తగినంత, గుప్పెడు పుట్టమట్టి, ఈ పదార్థాలన్నీ తీసుకోవాలి. ఘనజీవామృతం తయారీకి ముందుగా ఇలా గుప్పెడు పుట్టమట్టి తీసుకోవాలి. పుట్టమట్టి తీసుకున్నాం కదా, తర్వాత ఏం చెయ్యాలమ్మా? పుట్టమట్టి వేసుకున్నాం కదమ్మా, తర్వాత ఈ పేడ ఇలా తీసుకోవాలి. అందరూ ఇదే విధంగా పేడను వేసుకోండి అమ్మా. అందరూ పేడ తీసుకుంటారు కదమ్మా, దానిపైన శనగపిండి ఇలా చల్లుకోండి. శనగపిండి వేసుకున్నాం కదమ్మా, ఇదే విధంగా బెల్లం కూడా వేసుకోవాలి. తర్వాత దీనిపైన ఆవు మూత్రం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదే విధంగా కలుపుకోండి. ఆవు మూత్రం వేశారు కదా, ఈ విధంగా అందరూ కలుపుకోండి. అమ్మా దేవమ్మ, ఇదల్లా కలిపినాం, ఇది ఏం చెయ్యాలమ్మకన? ఇలా తయారైంది కదమ్మా, దీన్ని ఎవరు బకెట్లు తెచ్చారు కదా, ఆ బకెట్లో ఎత్తుకొని ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళలో ఎండబెట్టుకోవాలి. పిడకలుగా చేసుకొని నీళ్ళలో ఎండబెట్టుకున్న తర్వాత ఘనజీవామృతం తయారవుతుందమ్మా. వారం రోజుల తర్వాత ఈ పిడకలు ఎండుతాయి. అమ్మా, పిడకలు చేసుకున్న తర్వాత అమ్మా ఏటి చెయ్యాల? దీన్ని మెత్తగా చితగొట్టుకొని 80 కేజీలు మాగిన ఆవు పేడలో కలుపుకొని ఆఖరు దుక్కులో కానీ మన ఉండే వరి పంటలో కానీ వేసుకోవాలి.
దీనివల్ల లాభాలు ఏంటమ్మా? ఇలా తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని పంటకు వాడడం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది, పంటకు కావలసిన సూక్ష్మజీవులన్నీ దీనివల్ల అందుతాయి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది, మొక్క ఏపుగా పెరుగుతుంది, మొక్కకు కావలసిన సూక్ష్మజీవులన్నీ మొక్కలకు అందుతాయి, దీనివల్ల మొక్కకు లాభం చేకూరుతుంది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవాలమ్మా? ఇలా తయారైన ఘనజీవామృతాన్ని గోని సంచుల్లో పెట్టుకొని 6 నెలలు నిల్వ ఉంచుకోవచ్చమ్మా. ఈ ఘనజీవామృతం తయారు చేసినందుకు మాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు.